అమెరికాలోని పాక్ రాయబార కార్యాలయం నుంచి రహస్య పత్రాలు సేకరించినట్లు ఆ దేశ మాజీ ప్రధాని పాక్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇమ్రాన్ ఇప్పటికే రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారన్న అభియోగం ఎదుర్కొంటుండగా ఇప్పుడు అదనపు కేసు నమోదైంది. అమెరికాలోని పాక్ రాయబార కార్యాలయం నుంచి రహస్య పత్రాలు సేకరించినట్లు ఆ దేశ మాజీ ప్రధాని పాక్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇమ్రాన్ ఇప్పటికే రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారన్న అభియోగం ఎదుర్కొంటుండగా ఇప్పుడు అదనపు కేసు నమోదైంది. అమెరికాలోని పాక్ రాయబార కార్యాలయం నుంచి రహస్య పత్రాలు సేకరించినట్లు ఆ దేశ మాజీ ప్రధాని పాక్ తెహరీక్ ఈ ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇమ్రాన్ ఇప్పటికే రహస్య సమాచారాన్ని బహిర్గతం చేశారన్న అభియోగం ఎదుర్కొంటుండగా ఇప్పుడు అదనపు కేసు నమోదైంది.